తాజా సమాచారం చూస్తున్న మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు నేడు జనసేనలో చేరనున్నారు. పవన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఇక ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆయన జనసేనలో చేరనున్నారని తెలుస్తుంది. ఇప్పటికే మంగళగిరి పార్టీ ఆఫీస్కు 150 కార్లలో ర్యాలీగా బయలుదేరారు రామాంజనేయులు. జనసేన బీజేపీ టీడీపీ కలయిక అపురూపమని, పవన్ కళ్యాణ్ చేసిన త్యాగం మరవలేనిదని పులపర్తి అన్నారు. నిజాయితీ పరిపాలన అందించాలన్నదే పవన్ ఆలోచనని, పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలు తమకు బాగా నచ్చాయని పులపర్తి అన్నారు. 2024లో మంచి మెజార్టీతో కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పుకొచ్చారు. నుంచి జనసేన పార్టీలోకి మాజీ శాసనసభ్యుడిగా నేను నా పరివారం అంతా కలిసి మంగళగిరిలోని గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి ఆఫీసులో జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఈ రోజు ఉదయం 9 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నానికి అక్కడికి వెళ్ళి 3-4 మధ్యలో పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. మరి తెలుగుదేశం కేడరు, జనసేన కేడరు నాయకులందరూ సుమారుగా 150 కార్లు తీసుకుని వెళ్ళటం జరుగుతుంది. అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు, అందరూ సంతోషంగా ఉన్నారు. మంచి నాయకుడి నాయకత్వంలో మన చేరటానికి చాలా సంతోషిస్తున్నారు. మరి జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలయిక అది అపూర్వ కలయిక. ఆ కలయిక సందర్భంగా మరి పవన్ కళ్యాణ్ గారు చేసిన త్యాగం అపురూపమైనది. ఆయన 24 సీట్లు ఒప్పుకుని మళ్ళీ బీజేపీ కలిసిన తర్వాత ఇంకా 2 సీట్లు 3 సీట్లు తగ్గినా కూడా ఒప్పుకుని ఈ కలయికతోటి వైఎస్ఆర్ పార్టీని చిత్తు కింద ఓడించాలని. రైట్, ఇక నేడు జనసేనలోకి భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు జాయిన్ కాబోతున్నారు. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి రాంబాబు సిద్ధంగా ఉన్నారు. రాంబాబు. చందు, గుడ్ మార్నింగ్. ఈ రోజు కొద్దిసేపటి క్రితమే భీమవరం నుంచి మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ చెందిన మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు భీమవరం నుంచి దాదాపు 150 నుంచి 200 కార్లతో బయలుదేరి మంగళగిరి బయలుదేరారు. మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరనున్నారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించిన రామాంజనేయులు తర్వాత 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా కూడా విజయం సాధించిన పరిస్థితి ఉంది. 2019లో ఓడిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులను కలిసినప్పుడు రామాంజనేయులు కూడా కలవడం జరిగింది. ఆ తర్వాత 2 రోజుల తర్వాత హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ నివాసానికి రామాంజనేయులు వెళ్ళి కలవడం జరిగింది. అప్పుడే జనసేనలో చేరతారంటూ కూడా ప్రచారం జరిగింది. నిన్న మనం చెప్పాం రేపు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన చేరతారని. అదేవిధంగా ఈ రోజు ఉదయం కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ తాను జనసేన పార్టీలో ఈ రోజు చేరతానని, అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు కనుక ఇక్కడ జనసేన నుంచి భీమవరం నుంచి పోటీ చేస్తే భారీ మెజార్టీతో ఆయన గెలిపిస్తాం, ఒకవేళ ఆయనకి ఇక్కడ పోటీ చేయని పక్షంలో తాను పోటీ చేస్తానంటూ కూడా ఆయన పేర్కొనడం జరిగింది. ఆ రకమైన హామీ పవన్ కళ్యాణ్ గారు కూడా తనకు ఇచ్చారని కూడా ఆయన పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎవరైతే పులపర్తి రామాంజనేయులతో పాటు మీడియాతో మాట్లాడడం జరిగింది. దాదాపుగా తనకున్న అనుచరులతో పెద్ద సంఖ్యలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలతో భీమవరం ఆయన కొద్దిసేపటి క్రితమే బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరనున్నారు. పులపర్తి రామాంజనేయులకు ఉన్న పరిచయాల నేపథ్యంలో అటు కాంగ్రెస్ పార్టీలో గతంలో ఎమ్మెల్యే పనిచేసిన పరిచయాలు, అదే రకంగా తెలుగుదేశం పార్టీలతో ఉన్న పరిచయాలతో పెద్ద సంఖ్యలో కూడా నాయకులు కూడా ఆయనతో పాటు తరలి వెళ్లారు. వీరంతా కూడా జనసేన పార్టీలో రామాంజనేయులతో పాటు చేరే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా భీమవరాన్ని గెలిచి తీరాలని మొదటి నుంచి కూడా జనసేన భావిస్తున్న పరిస్థితి. పవన్ కళ్యాణ్ కనుక అక్కడి నుంచి పోటీ చేస్తే దాదాపుగా 100 మెజార్టీతో గెలిపిస్తామంటూ ఇప్పటికే జనసైనికులందరూ తీర్మానించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో కొన్ని అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఒకవేళ పవన్ కళ్యాణ్ కనుక అటు పిఠాపురం నుంచి కాకినాడ ఎంపీగా, పిఠాపురం ఎమ్మెల్యేగా కాకినాడ ఎంపీగా పోటీ చేసినట్లయితే ఇక్కడ కుదరని పక్షంలో తాకు అవకాశం ఇస్తానని గతంలో చెప్పారు. అదే రకంగా తాను అవకాశం వస్తే తాను కూడా పోటీ చేస్తానంటూ కూడా రామాంజనేయులకు వచ్చేప్పటి క్రితం మీడియాతో మాట్లాడిన పరిస్థితి ఉంది. ఇప్పుడు కరెక్ట్గా కొద్దిసేపటి క్రితం 10 నిమిషాల క్రితమే భీమవరం నుంచి భారీ కార్ల ర్యాలీతో జనసేన కార్యాలయానికి, విజయవాడలోని జనసేన కార్యాలయానికి రామాంజనేయులు తన అనుచరులతో బయలుదేరి వెళ్ళటం జరిగింది. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ.